దమ్ము నీకు, నాకు కాగితం పంపుతావా? విన్నావా తొడదెబ్బ? తడతడలాడాల్సిందే. ఆకు తిప్పడం నీకు అలవాటు కదా. ఆకు తిప్పితే తిరిగేది ఆకు కాదు, నీ చరిత్ర. నేను సుబ్బారాయుని కాదు, పహిల్వాన్ పాపారావుని. అది నా జోలికి వస్తే ఎముకలు విరిగిపోతాయని అర్థం చేసుకున్నావన్నమాట. మొట్టమొదటిసారి అయ్యగారు భయపడినట్టున్నారు. రావుడు తను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాడా ఏమిటి? నిన్న నువ్వు వాళ్ళ ఇంటికి పోయి తొడగొట్టి సవాల్ చేసినప్పుడే నోరు మెదపనోడు, ఇలా కారు గదుకుతాడా? రాడన్నా నమ్మకం. వస్తే బాగుండు, నా కండలకి యమ దురదగా ఉంది. రామన్న చౌదరి బాడీ మీద అరగ తీసుకోవాలని ఉంది. నువ్వు ఊహించినట్టే వస్తున్నాడా యో? అని ఏం రామన్న చౌదరి, నా కుర్రాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క ఆంజనేయుడు లాంటి వాడు. చూసావా నీ వాళ్ళని ఎలా చెడుగుడాడించానో? రావద్దని చెప్పినా వచ్చినందుకు నీకు శిక్ష పడాలిగా. వచ్చి నా కాళ్ళు పట్టుకుని తప్పైందని అడుక్కోవాలి. ఆగు, నీ పాదం తాకిన నేల నీ సొంతమంటావుగా. అందుకే నువ్వు నేల మీద నీ పాదాలతో నడిచి రాకూడదు, మోకాళ్ళ మీద నడుచుకుంటూ రావాలి. Thank you.
గుర్రానికి కళ్ళల్లో బలం, సింహానికి నోట్లో బలం, గరుడ పక్షికి కంట్లో బలం. ఈ రాయలసీమ రామన్న చౌదరికి ఒళ్ళంతా బలమేరా. రామన్న రామన్న చౌదరిరా. సింగంలా గర్జించి కనుబొమ్మ విరిచి తల బెదిలించాడా. ఏ తొడలే చరిచే ఉన్మాదులకు పిడుగుపాటు అతడు. శత్రువింటికెళ్ళి ప్రళయ మేఘమై ప్రతిధ్వనిస్తాడు. చూడు వేలు ఎత్తాడా, గాలికి పెరిగాడదురా. శివుడికి తెలుసు భద్రమట్టి తన గుండెలో ఏముందో. పరులకు తెలియని రక్త ఘోషలు అశ్రు తర్పణంతో. రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి. రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి. వెంకన్న ఎప్పుడూ గెలవని మనిషి. ఒక్కసారైనా గెలిస్తే బాగుండు అని జాలి చూపిస్తారు కొందరు. కాదు, ఎప్పుడూ గెలిచే మనిషి. ఈసారైనా ఓడిపోతే బాగుండు అని అసూయ పడతారు అందరూ. ఈ రామన్న చౌదరికి ఎన్నడూ ఓటమి లేదు రాదు. ఏంటమ్మయ్య గారు ఆలోచిస్తున్నారు? ఆ రోజు పనివాళ్ళ వచ్చాడే, అతని మొహంలో నాకు రాజకళ కనిపిస్తుంది. మరి నా కోసం వచ్చిన అతను నాకెందుకో అతను యజమానేనా అని సందేహంగా ఉంది. బాగా డబ్బున పిల్ల నాకు పెళ్ళంగా రమ్మందని కుళ్ళిపోకండి. కుళ్ళు కాదురా, నీకు నచ్చిన పిల్ల మాట్లాడే మాటలు వింటుంటే ఖచ్చితంగా పరిపిల్ల అనిపిస్తుందిరా. పనివాడిలాగా మాట్లాడతా ఏంటి? కొందరు డబ్బున్న మనుషులు అలాగే మాట్లాడతారా అమ్మాయి గారు? భాష మాత్రమే కాదే, ఆ చూపు ఆ రూపు ఒక్కటి కూడా యజమానిలో లేడు. పొట్టి గుమ్మడికాయలా ఉన్నాడు. మీరేనన్నా చెప్పండి శ్రీబాబు గారు, నేను ప్రేమించిన అమ్మాయి యజమానురాలు, మీరు ప్రేమించిన అమ్మాయి పని మనిషి. ఈ అనుమానాలు ఎందుకు? ఏదో ప్లాన్ వేసి మనిద్దరం ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేస్తే పోలా. ఒకవేళ వాళ్ళు మనల్ని చూస్తే? అవును, ఎలా? ఇబ్బంది లేకుండా మీరు నాలాగా నేను మీలాగా వెళ్దాం. ఏ వెంకమ్మా, వెళ్దాం అమ్మా వెళ్దాం. నా బట్లు ఉడతీయమంటున్నావు, నీ బట్లు ఉడుతున్నావు, నీకేమైనా మతిపోయిందా? మతిపోవటం కదా ఏం మగడా, మన పెళ్లి చూపులకి కొమ్మలిద్దరం అమలుపు దాకా వచ్చారు. ఆ పిల్ల నన్ను చూసిందంటే నా పెళ్లి అయిపోద్ది. నా బట్టలు చూసుకుని బట్టలు నాకు ఇచ్చాయి. నేను నీకు ఎప్పుడు పనుడుగా నటించడం నా పని? నేను చెప్పనురా. నువ్వు పనుడు అని తెలిసి అమ్మాయి నిన్ను ప్రేమించింది, యజమాని అని తెలిస్తే చచ్చినా ప్రేమించదు. నా మాట రెండు బాబు, నీకు దండం పెడతాను. అయితే నిన్న నాదే, నేడు నాదే, రేపు నాదే, ఎల్లుండి కూడా నాదే. ఏట్రా కళ్ళు కనపట్టలేదా? కొవ్వెక్కిందా? చంపేస్తాను. సరిచేయి అన్నవరం. ఏంటి ఇచ్చేవాడి కడం పక్క, కొట్టేవాడి కుడి పక్క ఉండకూడదంటారు. నరుక్కుతా వెళ్ళిపోతున్నారు.
మాకు కొండంత అండి అనుకున్నాం నిన్నే పిండి పిండి చేసి పారేశాడు అమ్మో వాయ్యో ఆ రామన చౌదరికి వయసు మీద పడుతుండా ఎంత బలమయ్యా అతను చెప్పింది నిజం అది కండబలం కాదు గుండె బలం నువ్వే ఇట్ట అయిపోతే ఇక మన సామశివరావు ఊరు వదిలి పెట్టి వెళ్ళిపోవాల్సిందేనా నువ్వు గుండెను అతను కండను నమ్ముకున్నారు కానీ నేను తెలివిని నమ్ముకున్నా వెంకన్న అలెగ్జాండర్ దండయాత్ర భారతదేశంలో అడుగుపెట్టగానే ఆగిపోయింది ఈ రామన్న చౌదరి దండయాత్ర ఆ సంబశివరావు కులంలో అడుగుపెట్టగానే పూర్తవుతుంది రేపే అన్వర్ని పంపుతా ఉద్రరావుడు రేపే మహాశివరాత్రి జటాధార స్వామి వారు వస్తారు మీ తాతల కాలం నుంచి మీ ఇంటి ముందున శివలింగానికి పూజలు జరిపిస్తున్నారు నువ్వు ఎప్పుడో చూసావు రేపు ఒక్కరోజు ఇంట్లో ఉంటరా మనకు వయసు పెరిగి తేజస్సు తరిగిపోతుంది ఆయనకి రోజు రోజుకి వయసు తరిగి తేజస్సు పెరిగిపోతుంది చచ్చే జనానికి పిచ్చిపట్టి గడ్డాలు పించిన వాళ్ళ కళ్ళ మీద అడ్డంగా పడుతుంది రే వెంకన్న ఒకప్పుడు ఈ దేశంలో ముగ్గురు దేవుళ్ళు 3 కోట్ల మంది మహానుభావులు ఉండేవాళ్ళు అంటే మానవత్వం ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు దేవుళ్ళు లేరు మహానుభావులు లేరు ఈ స్వామిని మిమ్మల్ని మాయ చేయగలరు గాని నన్నేమీ చేయలేరు